ఈ రోజు పొద్దున పేపర్లో అయితే 70 రోజుల్లోనే 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లిస్టులో ఆ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఊర్లతో సహా కారణంతో సహా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ పేపరు కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. కొట్టి కేటీఆర్ గారు ఏమన్నారండి, వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేయడానికి కారణం ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకే పాదయాత్ర చేశాడు అన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడని మమ్మల్ని అడిగాడు. ఈ పేపర్ కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దానికి కారణం కేసీఆర్ పాలన కాదా అని ప్రశ్నించండి. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మునగాళ్ళే కానీ పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు. అసలు ఎక్కడ బతకనిస్తున్నారండి రైతుల్ని? ఎన్ని కారణాలు చూపుతున్నారు రైతులు చచ్చిపోవడానికి? రుణమాఫీ ఇస్తున్నారా? సున్నా వడ్డీకి రుణాలు కాదు కదా, కనీసం పావలా వడ్డీకైనా రుణాలు ఇస్తున్నారా? పంట నష్టం వస్తే ఇన్సూరెన్స్ వస్తుందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? యంత్రలక్ష్మి ఉందా? ఫసల్ బీమా ఉందా? రైతు కష్టపడి పంట పండిస్తే కనీసం మద్దతు ధర ఇచ్చి కొనాలనే ఇంగితమన్నా ఉందా? వరియే వేసుకోవద్దంటున్నారే, అసలు భూములు కూడా ధరణీ పోర్టల్లో మింగేస్తున్నారే. ఇక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలా ఉంటారు? వీళ్ళ రైతు నేస్తం, వీళ్ళ రైతు బంధువులు ఇంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం చీమ కొట్టినట్టయినా ఉందా కేసీఆర్ గారికి? అసలు వైఎస్ఆర్ పాలన ఇలాగే ఉండేదా? వైఎస్ఆర్ గారు ఎలా చూసుకున్నారు, ఎలా పరిపాలన చేశారు? వైఎస్ఆర్ గారు రుణమాఫీ చేయలేదా? పావలా వడ్డీకే రుణాలు ఇవ్వలేదా? విద్యుత్ బకాయిలు మాఫీ చేయలేదా? వైఎస్ఆర్ గారు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ కాదా? వైఎస్ఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదా? ఇన్సూరెన్స్ ఇవ్వలేదా? వైఎస్ఆర్ గారు పెట్టుబడి తగ్గించలేదా? రాబడి పెంచలేదా? పత్తి విత్తనాల మీద సుగానికి సుగం ధర తగ్గించలేదా? వ్యవసాయాన్ని పండుగ చేయలేదా వైఎస్ఆర్ గారు? అది కదా పనితనం అంటే? అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి? అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి? మరి కేసీఆర్ గారికి అది చేతనవుతుందా? కేసీఆర్ గారికి అది చేతనైతే ధర్నాలు ఎందుకు చేస్తున్నాడు? కేసీఆర్ గారికి కనీసము పంట పండిస్తే అది కొనుక్కోవాలి, కొనుక్కోవాల్సిన ఇంగితం కూడా లేదు. కనీసం అది పంట కొనుక్కునేది కూడా చేత కావటం లేదు. కళ్ళ ముందరే 200,000 ఉద్యోగాలు ఉంటే అవి భర్తీ చేయడం కూడా చేత కావటం లేదు కేసీఆర్ గారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి కేసీఆర్ గారు? అసలు ఒకే నోట్లో అన్ని మాటలు ఎలా మాట్లాడతారు కేసీఆర్ గారు? ఒకసారేమో సన్నబియ్యం వేసుకోండి అంటారు, ఇంకోసారేమో అసలు మేము బియ్యమే కొనము అంటారు, ఒకసారేమో ఆఖరి గింజ వరకు కొంటాము అంటారు, ఇంకోసారేమో అసలు కొనుగోలు కేంద్రాలే తెరవము అంటారు. అసలు ఒకే నోట్లో నుంచి అన్ని మాటలు తిప్పి తిప్పి ఎలా మాట్లాడతారండి? ఒకే నోట్లో నుంచి అన్నబద్ధాలు ఎలా వస్తాయి కేసీఆర్ గారు? అది నోరా ఇంకేమన్నాయినా? అసలు మీరు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? నోరు తెలిస్తే గారడి మాటలు, అబద్ధాలు, గలీజు మాటలు. అసలు ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన తీరేనా అండేది? ముఖ్యమంత్రి పదవికి తలవంపులు తీసుకొస్తున్నాడు కేసీఆర్ గారు. అన్నం పెట్టడం చేత కాదు కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. మన రాష్ట్రంలో 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పైసా సాయం చేయలేదు కేసీఆర్ గారు. హర్యానాలో ఎక్కడో, పక్క రాష్ట్రం కూడా కాదు, ఎక్కడో హర్యానాలో చచ్చిపోతాయంట ఆ రైతులకు సహాయం చేస్తాడు. ఏ మన రైతులు రైతులు కాదా? మన వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాదా? 3 రోజుల్లోనే డబ్బులు రిలీజ్ చేశారు కదా కేసీఆర్ గారు హర్యానా రైతులకి. మరి మన రైతులకి 70 రోజులుగా 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పైసా అయినా సహాయం చేశాడా కేసీఆర్ గారు? అంటే మన రైతులు ప్రాణాలు ప్రాణాలు కాదు, మన రైతుల ప్రాణాలకు విలువ లేదు, ఇదే కదా కేసీఆర్ చెప్పదలుచుకున్నది?
అసలు మన రాష్ట్రంలో బావుల కింద చెరువుల కింద కాలువల కింద ఎన్ని పొలాలు ఉన్నాయి? ఎక్కువ పొలాలు తెలంగాణలో అలా ఉన్నాయని కేసీఆర్ గారికి తెలియదా? అపర మేధావి అని చెప్పుకుంటున్నాడు కదా, అలాంటి పొలాల్లో తరతరాలుగా వరి పండిస్తున్నారని కేసీఆర్ గారికి అర్థం కాదా? 80,000 పుస్తకాలు చదివేశానని చెప్పుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు, మరి ఆ విషయం తెలియదా? మరి వరియే పండే పొలాలలో మరి ఇంకేది పండదన్న విషయం కేసీఆర్ గారికి అర్థం కాదా? మరి అలాంటప్పుడు సెంటర్కి ఎలా కేంద్రానికి ఎలా లెటర్ రాసిస్తారండి మేము వరి పండించము అని? ఎవరిచ్చారు మీకు హక్కు? అసలు ఎలా సంతకం పెడతారు మీరు వరి పండించము అని? అసలు వరికి మద్దతు ధర ఉంది, మద్దతు ధర ఉన్న పంట మేము పండించము అని మీరు సంతకం పెట్టడానికి అసలు మీరెవరు? మీకు ఏ హక్కు ఉంది? ఎవర్ని అడిగి సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రిగా మీరు ఆదుకుంటున్నది ఇదేనా? మీరు చేయాల్సింది ఇదేనా? మీ బాధ్యత ఇదేనా? అసలు మద్దతు ధర ప్రతి పంటకు లేదు, ఉన్న పంటకు. వరికి మద్దతు ధర ఉంది, ఉన్న పంటకు మీరు ఎలా వేయొద్దని చెప్తారు? ఎలా సంతకాలు పెట్టొస్తారని కేసీఆర్ గారిని అడుగుతున్నాను.